ఎంజిఎన్ఆర్ఈజిఏను ప్రారంభించిన ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు 2005లో ప్రారంభించడం జరిగింది. మొదటి పారిశ్రామిక విధానం జరిగిన సంవత్సరం 1948లో. ఖరీఫ్ పంట కాలం జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఉంటుంది. భారతదేశ ఖర్చుపై బ్రిటిష్ ప్రభుత్వం ఏ కమిషన్ని ఏర్పాటు చేసింది? 1985లో వెల్బీ కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ శక్తి యొక్క అవసరాలు ముఖ్యంగా క్రింది వాటి వలన పెరుగుతాయి: జనాభా పెరుగుదల మరియు పారిశ్రామికీకరణ. ఈ రెండింటి వలన ప్రపంచ శక్తి యొక్క అవసరాలు పెరుగుతాయని చెప్పవచ్చు. డిజిటల్ ఇండియా పథకం ఎన్ని స్తంభాలని గుర్తించారు? డిజిటల్ ఇండియా పథకంలో ఎన్ని స్తంభాలను గుర్తించారంటే మొత్తం 9ని గుర్తించడం జరిగింది. 2022లో ప్రపంచ పోటీతత్వ సూచిలో భారత ర్యాంక్ 37. ఈ కింది వాటిలో ఇటీవల విలీనమైన రెండు ప్రైవేట్ సెక్టార్లు ఏవి? హెచ్డిఎఫ్సి మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు విలీనం కావడం జరిగింది.